वेलकम टू मी सीनु द ट्रावेलर श्रीचक्र पूज जो आकाश में नक्षत्रे मन गुर्तमो अदे रक अम्मार महिमल चला उवनी चपाले अनुभवा विधा उठाई अभी चपाले असल समय सरपो एंत रासा तक इप्पुडु मनं श्री वर्गल सरस्वती अम्मवारी ओक देवालयान्नि दर्शिद्दां हैदराबाद कु 52 किलोमीटर दूरं लोपल प्रशांतमैनटुवंटि वातावरणंलो एत्तैन कोंडपैन एर्पाटु उन्नदि ई देवालयमु మీరు చూస్తున్నారు దేవాలయ ప్రధాన గోపురము నిర్మాణం జరుగుతుంది ఈరోజు తెలంగాణ విద్వత్ సభ జరిగేటువంటి రోజు దర్శనానికి వెళ్ళే మార్గము ముందుకు వెళ్తే ఒక యజ్ఞశాల ఉంది దేవాలయ నియమాలు చెప్పండి మీ పేరేనండి నా పేరు నందు ఇక్కడ జాబ్ చేస్తున్నాను మీరు అమ్మవారి దగ్గర ఇక్కడ మహాప్రసాదము దారి అదేవిధంగా బ్రాహ్మణ భోజనశాల శాల అని బోర్డులు పెట్టబడి ఉన్నాయి ఇది అన్నదాన వితరణ శాల మీరు చూస్తున్నారు చక్కటి ప్రాంగణము బెంచెస్ అదేవిధంగా టేబుల్స్ కూడా ఉన్నవి ఉదయం వేళ లోపలనే వంట కొరకు సిద్ధం చేస్తున్నారు శారదాపీఠానికి చెందినటువంటి ఒక స్వాములు మీ పేరేంటమ్మా నా పేరు లావణ్య లావణ్య ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా మీరు అంకని చేస్తున్నా ఏం చేస్తున్నారు వడ్డించడం వంట చేయడం మేము వంట చేస్తాం కొద్ది కూరగాయలు కడి చేస్తాము అవును మళ్ళీ 10 గంటలకి మళ్ళీ వడ్డని చేస్తాం రోజేం పెడతారమ్మా పిల్లలకు అందరికి భక్తులకి ఏం పెడుతుంటారు ఎక్కువ ఆహారం ఏం పెడతారు పప్పు సాంబారు సాంబారు చట్నీ పచ్చడి మజ్జిగ అమ్మవారి ప్రసాదం పేరు చెప్పండి రాజేష్ ఏం చేస్తారు మీరు ఇక్కడ నేను ఇక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను మీరు ఇక్కడ దాదాపుగా 10 ఇయర్స్ ఎక్కడ పేపర్ పేపర్ వచ్చేసి నాది యాదాద్రి డిస్టిక్ అండ్ మోత్కూర్ దగ్గర మూడవ అంతస్తుకు వెళ్ళవలసి ఉంటుంది అందుకొరకు లిఫ్ట్ సౌకర్యం కూడా వృద్ధులకు అదేవిధంగా వికలాంగుల కొరకు ఏర్పాటు చేయబడింది అన్నదానం కొరకు చెల్లించాల్సిన రుసుమును అక్కడ బోర్డు పైన ప్రస్తావించడం జరిగింది రండి ప్రధాన మందిరం లోపలికి వెళ్దాం ముందుగా అక్షరాభ్యాస మండపము
అక్షరాభ్యాసం చేసుకునే కాలం లోపల అనేక మంది తమ పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. ఈరోజు మనం చూస్తున్నది వర్గంలో ఉన్నటువంటి ఒక సరస్వతి మాత దేవాలయము. ఇది హైదరాబాద్కు 50 కిలోమీటర్ దూరం లోపల హైదరాబాద్ కరీంనగర్ జాతీయ రహదారికి ఆనుకొని కేవలం 3 కిలోమీటర్ దూరం లోపల ఉంది. విశాలమైన ప్రాంగణము, ఎత్తైన కొండపై ఈ ఆలయము, ఇంకా ఎన్నో ఉపాలయాలన్నీ కూడా ఉన్నాయి. రండి చూద్దాం దేవాలయ ప్రత్యేకతల్ని, మహిమల్ని. మాతా సరస్వతి ఈ జై. చుట్టూ ఉన్న పరిసరాలు చూడండి. ఎత్తైన కొండపై ఉండడం వల్ల చుట్టూ ఉన్న అందమైన ప్రదేశము అన్నీ స్పష్టంగా మనకు అనిపిస్తున్నాయి. రమణీయమైన ప్రకృతి, వర్షాకాలము ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మీ పేరు చెప్పండి. ఆనంద్ శర్మ. ఏం చూస్తుంటారు మీరు ఇక్కడ? నేను మొత్తం అన్ని చూస్తుంటాను. టోకన్స్ ఇస్తాము, అంటే భక్తులు వచ్చిన భక్తులకి వాళ్ళకు వివిధ రకాలైన సేవలు ఉంటాయి. సో ఆ సేవలకు తగ్గ ఏవైతే అడుగుతున్నారో వాటికి టోకన్స్ ఇవ్వడం. ఈ ప్రాంగణంలో ఏ దేవాలయాలు ఉన్నాయండి? ఈ ప్రాంగణంలో 5 ఉన్నాయి చెప్పండి. మెయిన్ వచ్చేసి అమ్మవారి దేవస్థానం, తర్వాత లక్ష్మీ గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది, తర్వాత శని మహాత్ముల వారి ఉంది, తర్వాత వెంకటరమణ స్వామి దేవాలయం. మొత్తం 5 దేవాలయాలు, ఉపదేవాలయాలు. ఇది ముఖ్యమైన ప్రధాన ఆలయం వచ్చేసి అమ్మవారి. ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతుంటాయి? వార్షిక కార్యక్రమాలు. వార్షిక కార్యక్రమాలు వార్షికంగా అంటే మామూలుగా ఈ శాస్త్ర పూజలు కంటి ఉంటాయి. మామూలుగా రోజు మామూలుగా ప్రతిరోజు శ్రీచక్ర పూజ జరుగుతుంది. భక్తులు రావడం వల్ల ఏదేం రావాలండి? ఉదయం 6 గంటలకి అభిషేకం మొదలవుతుంది. 6 నుంచి 7 వరకు అభిషేకము, అమ్మవారి నిజరూపదర్శనం చూడవచ్చు. 7 గంటల నుంచి 8:30 వరకు అలంకారం జరుగుతుంది అమ్మవారికి. 8:30 నుంచి దర్శనము అర్చనలు జరుగుతాయి. సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీచక్ర పూజ ప్రతిరోజు ఉంటుంది. శ్రీచక్ర పూజ అమ్మవారి అమ్మవారి మహిమలు చెప్పాలి. అమ్మవారి మహిమలు మహిమల అమ్మవారి మహిమలు చెప్పాలంటే కనుక ఆకాశంలో నక్షత్రాలను ఎట్లయితే మనం గుర్తించలేమో అదే రకంగా అమ్మవారి మహిమలు చాలా ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి చెప్పాలంటే కనుక అసలు సమయం సరిపోదు, ఎంత రాసినా కానీ తక్కువే. విన్నాం స్వామివారి మాటల్ని. అమ్మవారి మహిమని చెప్పడానికి మాటలు లేవని, అవి అనంతమైనవని స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదములు. ప్రధాన ఆలయం యొక్క ప్రాంగణము స్వామివారి సూచన మేరకు ప్రధాన విగ్రహానికి మనము రికార్డు చేయడం జరగలేదు. అమ్మవారి ప్రధాన మూల విరాట్టు తప్ప దేవాలయానంతా కూడా కవర్ చేయడం జరిగింది. నియమాలకు సంబంధించినటువంటి బోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టబడి ఉన్నాయి. కొంతమంది భక్తులు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది.
ప్రధాన ఆలయం లోపల పూజా కార్యక్రమం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి ఒక అడ్డు పరదా వేయడం జరిగింది. ఆలయం యొక్క సమయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 7:30 వరకు తెరిచి ఉంటుందని చెప్పడం జరిగింది. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు, కేవలం ఉచిత దర్శనం మాత్రమే ఉంది. కానీ అభిషేకములకు, అర్చనకు రకరకాలైనటువంటి రుసుములు విధించబడ్డాయి. భక్తులు తమ ఆసక్తి మేరకు, తమ యొక్క ఆలోచన మేరకు పూజాదికాలు జరుపుకోవచ్చు. ఇదే దేవాలయ ప్రాంగణం లోపల వేద పాఠశాల కూడా ఉంది. ఈ ఎపిసోడ్లో మనం కేవలం ప్రధాన ఆలయము మాత్రమే చూద్దాం. హారతి కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు వచ్చిన భక్తులందరికీ కుంకుమ ధారణ చేసి అదేవిధంగా తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు తమ యొక్క సర్టిఫికెట్లు, అదేవిధంగా పెన్నుల లాంటి యొక్క వస్తువుని కూడా అమ్మవారికి సమర్పించి అక్కడ పూజ చేయించి మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇది చూస్తున్నారు చాలామంది భక్తుల్ని. భక్తులందరికీ కూడా ప్రసాదము ఇవ్వడం జరిగింది. చాలామంది హిందూ బంధువులు ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.